हाय हेलो गैस वेलकम बैक टू माय चैनल चक्रधर बेजवाड़ा हेलो नारु होप एवरीवन इज डूइंग गुड सो इवाला इते ओका मंची इंटरेस्टिंग प्लेस के अल्तना नो एक्चुअल गा नाकु फ्यू वीक्स निंडे ई वर्षाल मूलंगा इंस्टाग्राम लो एक्कुव पोस्ट्स वस्तुंदन्नमाट ई लोकेशन गुरिंचि अदि गंभीरम रिजर्वायर अंट मा इंटि नुंडि गंभीरम रिजर्वायर कि अयिते 40 किलोमीटर्स अनि चूपिस्तुंदि 1 अवर् टाइम चूपिस्तुंदि चिन्नगा ड्रिजिल कूडा स्टार्ट अय्यिंदि नेनु इप्पुडे जस्ट बैक तीस्तुन्नप्पुडु ई टाइम लो वेल्तेने बागुंटदेमो अनिपिंचिंदि नाकु क्लैमेट कूडा बागुंदि कदा కానీ ఎక్కువ వర్షం పడినా కూడా మనకు ప్రాబ్లమే ఇప్పుడు టైం వచ్చేసి 3:40 అవుతుంది సేఫ్గా వెళ్ళొచ్చేస్తే చాలు అంతే నేను ఇంకా ఒక 1 అవర్ ముందు బయలుదేరాల్సింది నేను రియలైజ్ అవ్వలేదు వర్షం స్టార్ట్ అయ్యాక స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది రాంగ్ టైంలో స్టార్ట్ అయ్యాను వర్షం కొద్దిగా ఎక్కువ అయిపోయింది ఇప్పుడే ఆల్మోస్ట్ తడిసిపోయాను అప్పర్పాటు ఒక్కటే తడలేదు ఎందుకంటే అది కూడా కొద్దిగా జాకెట్ వేసుకున్నాను కాబట్టి సో ఇంకా ఆగకూడదు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 4 అవుతుంది అండ్ ఇంకా మనకి ఇక్కడ నుండి 1 అవర్ టైం అయితే పడుతుంది ఓ షిట్ ఇక్కడ అస్సలు తడవే తడవలేదు రోడ్డు అయితే అటు పక్క అంతా వర్షం ఉంది ఇటు పక్క అసలు వర్షం లేదు నేను ఇందాక యాక్చువల్గా ఒక 2-3 మినిట్స్ అక్కడ అయితే ఆగిపోయాను వర్షం ఉందేమో అని చెప్పి ఇక్కడ కూడా ఆల్రెడీ క్లౌడీగా ఉంది ఇంకా మనము ఫాస్ట్గా వెళ్ళిపోవడం బెస్ట్ ఇంకోటి ఏంటంటే వర్షం పడినప్పుడు ఎప్పుడైనా సరే మనము ఈ పార్కింగ్ సిగ్నల్స్ ఉంటే కనుక పార్కింగ్ సిగ్నల్స్ ఇచ్చుకోవడం చాలా బెటర్ అన్నమాట సో ఎందుకంటే ఆపోజిట్ వెహికల్స్ ఏమైనా వస్తున్నప్పుడు వాళ్ళకి అంత క్లియర్ విజన్ అయితే ఉండదు వర్షం మూలంగా సింహాచలం రోడ్డు వరకు అయితే వచ్చాను మెల్లిగా అలాగే ఇక్కడ కొద్దిగా వర్షం అయితే తగ్గింది కంటిన్యూ అయిపోతున్నాను ఎక్కడ ఆగట్లేదు గోప్రో కూడా ఆన్ చేసే ఉంచేసాను పెట్రోల్ కోసం ఆగి జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాను సింహాచలం టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను అన్నవరం టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే అసలు నేను బైక్ ముట్టుకోలేదు అన్నమాట మళ్ళీ ఇప్పుడే పెట్రోల్ కొట్టించడం దగ్గర దగ్గర ఒక 5 డేస్ నేను వెళ్ళింది సండే మళ్ళీ ఇవాళ సాటర్డే అనమాట నాకు బైక్ తీయడానికి కూడా కుదరట్లేదు ఏదో ఒకటి వర్క్స్ ఉంటున్నాయి సో అందుకనే ఇవాళ ఇంకా పక్క అలాగైనా వెళ్దాం అనుకుని బయటకు వచ్చాను అంతలోపు ఇంకా వర్షం స్టార్ట్ అయింది మార్నింగ్ అంతా ఫుల్ ఎండ ఈవినింగ్ కరెక్ట్గా నేను బైక్ తీసే టైంకే అదేంటో మరి తెలీదు వర్షం స్టార్ట్ అవుతుంది మేబీ వర్షానికి కూడా ఇష్టం లేదనుకుంటాను నేను బయటకు వెళ్ళడం ఇక్కడ నుండి నాకు అంతగా ఐడియా లేదు వే సో మ్యాప్స్ పెట్టుకుని మ్యాప్స్ ప్రకారం ఫాలో అయిపోతూ వెళ్ళిపోతున్నాను ఆనందపురం హైవే అనమాట ఇది సో ఇక్కడ నుండి ఒక 10 కిలోమీటర్స్ అంట ఈ ఆనందపురం హైవే డైరెక్ట్ కనెక్టింగ్ టు విజయనగరం అనమాట నా ప్రీవియస్ బ్లాగ్లో కనుక మీరు చూసుంటే నేను గోకార్టింగ్కి వెళ్ళాను ఆ గోకార్టింగ్ బ్లాగ్లో ఇక్కడికే అనమాట మేము వచ్చింది యాక్చువల్గా మనము హైవే ఎక్కమనమాట ఈ సర్వీస్ లైన్లోనే వెళ్ళిపోతాము 10 కిలోమీటర్స్ కూడా ఇప్పుడు మీకు ఒకసారి నేను వచ్చిన వే అయితే ఒకసారి చెప్తాను యాక్చువల్గా మా ఇంటి దగ్గర నుండి నేను నర్వ వచ్చాను నర్వ నుండి గోపాలపట్నం గోపాలపట్నం నుండి సింహాచలం సింహాచలం నుండి సొంటియము సొంటియం నుండి ఇక్కడ మనము హైవే ఆనందపురం హైవే ఉంది కదా ఆనందపురం హైవేకి ఒక 10 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ నెక్స్ట్ రైట్ తీసుకోవాలన్నమాట అంటే మనము మళ్ళీ ఊరు లోపలికి వెళ్తాము డ్యామ్ అటు బాగుంటుందా ఇది చూడడానికి రిజర్వాయర్ ఫ్లోటింగ్ వాటర్ బాగుందా లెఫ్ట్
ఇదైతే ఎటు బాగుంటది ఇట అట అట బాగుంటదా సరే. సో గైస్ ఇంకా జస్ట్ ఇప్పుడైతే రీచ్ అయిపోయాను ఇక్కడికి. ఇది చెరువు అనమాట. యాక్చువల్గా రెండు ఉన్నాయి, చెరువు ఒక సైడ్ ఉంటుంది, డ్యాము ఒక సైడ్ ఉంటుంది. సో నేను ఇప్పుడైతే ఫస్ట్ చెరువు దగ్గరికి వచ్చాను. ఇక్కడికి నేను రావడానికి 1.5 అవర్ పట్టింది దగ్గర దగ్గర, కానీ వర్త్ అనమాట. ఈ సీనరీ చూస్తే కనుక మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు మీకు చూపించేస్తాను ఇన్ 3, 2, 1. గంభీరం చెరువు దగ్గర ఒక 15 మినిట్స్ అయితే ఉన్నాను. జస్ట్ అలాగ కొన్ని ఫొటోస్ తీయాను, సో వీడియోస్ కూడా తీసాను. సో ఇంక ఇప్పుడైతే నెక్స్ట్ డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫ్రంట్ వీల్ చిన్న ఇరుక్కుపోయింది బురదలోకి, వీడియో తీద్దాం కదా అని చెప్పి కొద్దిగా లోపలికి వచ్చాను, అంతలోపు ఇలా అయింది. సో ఓకే ఇంక ఇప్పుడైతే డ్యామ్ దగ్గరికి స్టార్ట్ అయిపోదాం. కానీ నెక్స్ట్ లెవెల్ వ్యూ అయితే, నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. అయితే సరదాగా ఎవరైనా వీకెండ్కి టైంపాస్ కోసం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే కనుక పక్కా ఈ ప్లేస్కి అయితే వచ్చేయండి, చాలా బాగుంది. జస్ట్ రిఫరెన్స్ కోసం చెప్తున్నాను, యాక్చువల్గా ఊరు నుండి ఇలా వస్తాము, వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్కి రైట్కి రెండు ఉంటాయి వేస్. లెఫ్ట్కి వెళ్తే కనుక మనం డ్యామ్ దగ్గరికి వెళ్తాము, రైట్కి వెళ్తే చెరువు దగ్గరికి వెళ్తాము. కానీ డ్యామ్ కూడా పెద్ద దూరం ఏం కాదు, జస్ట్ 1 కిలోమీటర్. ఎంతో ఈ వాల్ ఏదైతే ఉందో కన్స్ట్రక్ట్ చేసింది, ఈ వాల్కి స్ట్రైట్గా ఇంక వెళ్ళిపోవడమే వే అంతే. అమ్మో ఇక్కడ ఆఫ్ రోడ్ అయ్యేటట్టు ఉంది. ఓకే ఓకే బాగానే ఉంది. ఆల్మోస్ట్ సగం అడ్వెంచర్ ఇక్కడే చేసేస్తున్నాను నేను, చాలా బాగుంది ఇక్కడైతే. అసలు చూడండి ఆ వ్యూ కూడా చాలా బాగుంది. ఈ విలేజ్ లోపలికి వచ్చిన తర్వాత నండి మొత్తం సీనిక్ అసలు, కానీ కొద్దిగా ఆఫ్ రోడ్ ఎక్కువ ఉంది ఇక్కడ, మెల్లిగా వెళ్ళాలి. సో ఇక్కడ కొన్ని బైక్స్ అయితే పార్క్ చేసి ఉన్నాయి, మరి ఇక్కడ నుండి ఎటు వెళ్ళాలో నాకు తెలియదు. సో కొంతమంది బైక్స్ ఇక్కడ పార్క్ చేస్తారు, కానీ మనం మ్యాక్స్ ట్రై చేద్దాం ఎంత దూరం అయితే అంత దూరం వరకు వెళ్ళడానికి, ఎందుకంటే మన బైక్ వెళ్ళచ్చు. బాగానే ఎక్కేస్తుంది, జాగ్రత్తగా ఎక్కించాలి ఇంకా. ఓకే ఎస్ చాలా బాగా వచ్చాం మనం అయితే. మీకు వ్యూ చూస్తున్నారు కదా, అదిరిపోతుంది వ్యూ అయితే, చాలా బాగుంది. సో ఒక డ్యామ్ ఎక్కడబ్బా, సో ఈ డ్యామ్ దగ్గరికి కూడా వచ్చాము, అండ్ ఇక్కడ కూడా వ్యూ అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్ ఇక్కడ కూడా.
గా ఇన్స్టాగ్రామ్ లో మనకి వాటర్ అంతా కింద పడుతున్నప్పుడు చూపిస్తున్నారు కదా, అది యాక్చువల్ గా అది అక్కడ అన్నమాట ఆ ప్లేస్ లో. సో అక్కడ అటు నుండి రావాలంటే యాక్చువల్ గా అక్కడ బైక్స్ పెట్టారు కదా, అక్కడికి వెళ్ళాలి. ఇంకా ఎక్కువ ఫ్లోటింగ్ ఉండుంటే ఇంకా చాలా బాగుండేది. మనం యాక్చువల్గా అక్కడ వరకు వెళ్ళొచ్చు అన్నమాట. నేను కూడా ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాను అక్కడ వరకు. సో ఇదిగోండి ఇలా ఉంటుంది. బేసిక్గా వర్షం ఎక్కువ పడినప్పుడు అయితే చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ వ్యూ. అన్నమాట ఈ ప్లేస్కి రావడం, నేను ఫస్ట్ వర్షం ఎక్కువ పడుతుంది కదా అని చెప్పి రిటర్న్ వెళ్ళిపోదాం అనుకుంటు, ఇంకా కుదరదేమో అని చెప్పి ఇంకా మళ్ళీ వచ్చాను. సో వచ్చినందుకైతే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీకు కూడా వీకెండ్ లో మీకు ఏమైనా ఖాళీ ఉంటే కనుక పక్క ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి ఈ ప్లేస్కి. అండ్ మళ్ళీ ఇప్పుడు ఇంకా వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంకొక వ్యూ పాయింట్ ఉంది ఇక్కడే, అది కూడా చూపిస్తాను మీకు. మీరు ఇక్కడ చూస్తే కనుక ఒక చిన్న వే కూడా ఉందన్నమాట కిందకి ఇలా దిగి మామూలుగా అక్కడ వరకు నడుచుకున్నట్టు వెళ్ళొచ్చు. సో ఇది కూడా బాగుంది, ఈ మధ్యలో వరకు నడుచుకుంటూ రావచ్చు అన్నమాట. వ్యూ కూడా చాలా బాగుంది, ఇక్కడ మంచి ఫొటోస్ అయితే వస్తాయి మనకి. యాక్చువల్గా బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసి సో ఇక్కడ నుండి ఆ ముందు వరకు నడుచుకుంటూ వెళ్ళాను. ఇంకా 5:40 అవుతుంది టైము, ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను మళ్ళీ రిటర్న్. ఆల్రెడీ చూడండి మెల్లిమెల్లిగా లైట్ ఫెయిల్ అవుతూ ఉంది. లైట్ ఫెయిల్ అయినా కూడా ఎంత అట్రాక్టివ్గా ఉందో చూడండి, అసలు చాలా బాగుంది. అసలు పాపికొండలు అటు సైడ్ వెళ్తే కనుక మీకు ఇలాంటి వ్యూ వస్తుంది, కానీ మన వైజాగ్లోనే ఇలా ఉందండి, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగుంది అసలు వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుండి ఇంక జాగ్రత్తగా వెళ్ళాలి, ఎక్కించడం బాగానే ఎక్కిస్తాం కానీ దిగేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. జారుతుంది అన్నమాట ఇక్కడ బైక్. ఓ స్కిడ్ అవుతుంది యాక్చువల్గా. అమ్మయ్య సేఫ్గా వచ్చాం కిందకి. నాకు ఎందుకో నా బ్యాక్ వీల్ లైట్గా ఎయిర్ తగ్గినట్టు అనిపిస్తుంది. బెటర్ ఫాస్ట్గా ఇప్పుడు నేను హైవే ఎక్కాడా, లేదంటే ఇప్పుడు ఏమైనా ఏ పంచర్ అయితే కనుక చాలా ఇబ్బంది అయిపోద్ది నాకు. ఇక్కడ ఏమి ఉండవు ఈ విలేజ్ దగ్గర. సో ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ముందు
హైవే ఎక్కాలన్నమాట. నేను బండి కొన్నప్పటి నుండి ఆఫ్ రోడ్ లాంటిది ఏం చేయలేదు, ఎప్పటి నుండి అనుకుంటున్నాను. సో ఇక్కడికి రావడం వల్ల ఆఫ్ రోడింగ్ కూడా చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు, సో వాళ్ళు హెల్ప్ చేశారన్నమాట ఫొటోస్. నేను ఎక్కడో మిస్ అయ్యాను యాక్చువల్గా. వే అన్న హైవేకి వెళ్ళిపోవచ్చాడు. సో చిన్న జంక్షన్ దగ్గర మిస్ అయ్యాను. లైట్ ఫెయిల్ అవ్వడం వల్ల అసలు వే కూడా తెలియట్లేదు నాకు. హైవే ఎక్కే వరకు కొద్దిగా అర్థమవుదు. హైవే ఎక్కిన తర్వాత నుండి మనకి ఎలాగో వే తెలుసు. అక్కడ నుండి ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు మనం. ఇంకా హైవే దగ్గరకు వచ్చాము. ఇంక ఇక్కడ నుండి మళ్ళీ 40 కిలోమీటర్స్ అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది ఇంటికి. మనం అటు సైడ్ నుండి వచ్చేటప్పుడు టోల్గేట్ నుండి ఒక 1 కిలోమీటర్ ముందుకు వచ్చిన తర్వాత రైట్ తీసుకోవాలన్నమాట. రైట్ తీసుకుంటే ఈ ఊరు లోపలికి వెళ్ళిపోతాము. ఊరు లోపలికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఎవరొకరు అడిగినా చెప్పేస్తారు ఎటు వెళ్ళాలో. మన బైక్ కొన్నాక నైట్ టైం ఎప్పుడూ నేను బైక్ డ్రైవ్ చేస్తే చూపించలేదు అనుకుంటా. ఇదే ఫస్ట్ టైము. ఇంజన్ చెక్ లైట్ సింబల్ చూపించకూడదు. సో అది ఎందుకు చూపిస్తుందో ఒకసారి షోరూంలో చూపించాలి. ఎలాగో 500 కిలోమీటర్స్కి నేను సర్వీస్కి తీసుకెళ్ళాలి. ఇంకోటి కూడా అబ్జర్వ్ చేశాను, లైటింగ్ కూడా అసలు కరెక్ట్గా పడట్లేదు రోడ్డు మీదకి, చాలా తక్కువ పడుతుంది. సో ప్రస్తుతానికైతే నేను షోరూంకి వెళ్ళే ఓపిక లేదు. నెక్స్ట్ వీక్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఈ వీక్ ఇంకా కుదరదు నాకు. ఇంకోటి చెప్దాం అనుకున్నాను, యాక్చువల్గా మీకు ఈ గోప్రో వ్యూ నచ్చిందా లేదో ఒకసారి అది కూడా కామెంట్ చేయండి. అంటే నాకు సరిగ్గా తెలియట్లేదు. కొంతమంది గోప్రో వ్యూ బాగాలేదు, కొద్దిగా మార్చాలి అని చెప్తున్నారు. సో ఒకవేళ మీరు అది కూడా కామెంట్ చేస్తే కనుక నేను ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాను. చెక్ చేసి గోప్రో వ్యూ కూడా కరెక్ట్గా ఉండేటట్టు ఒకసారి పెట్టుకుంటాను నేను కూడా. అమ్మాయి ట్రాఫిక్ నుండి అయితే బయటపడ్డాను. ఇప్పుడైతే నేను గాజువాకి వెళ్తున్నాను. యాక్చువల్గా చిన్న వర్క్ ఉందన్నమాట. ఇంకా వర్క్ చూసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.